హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ మనం నార్మల్గా క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే అందులో కొన్ని పాపప్స్ అనేది వస్తాయి సో వాటికి మనం పర్మిషన్ కనుక ఇచ్చినట్టయితే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది డైలీ వస్తూ ఉంటాయి సో మన మొబైల్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా మన పిల్లలు కావచ్చు ఎవరైనా సరే తీసుకున్నప్పుడు కూడా ఈ నోటిఫికేషన్స్ అనేది ఈ విధంగానే వస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది ఒకవేళ మీ మొబైల్కి వస్తున్నట్టయితే వీటిని ఎలా ఆప్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు అర్థం కావాలనుకుంటే వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే పైన మీకు ఒక త్రీ డాట్స్ కనిపిస్తాయి సో వాటి మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే కింద మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది సో ఈ విధంగా కొంచెం కింది స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సైట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే మీకు ఏ ఏ వెబ్సైట్స్ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయో అవన్నీ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో మీరు వీటిని అన్నింటిని ఆప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆప్ చేసే ఆప్షన్ ఉంటుంది సో దీన్ని ఆప్ చేసినట్టయితే ఇక్కడ నుండి మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది రావడం అయితే జరగదు నెక్స్ట్ ఇందులో ఇంకో సెట్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు యాడ్స్ అని ఉంటుంది సో దీన్ని ఓపెన్ చేయండి సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇది ఆన్ చేసి ఉంటుంది సో దీన్ని మీరు ఆప్ చేయండి సో దీన్ని ఆప్ చేసినట్టయితే ఇక్కడ నుండి మీరు ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన అందులో మీకు పాపప్ నోటిఫికేషన్స్ అనేది రావు సో దాన్ని మీరు అలో చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది సో దీన్ని కూడా మీరు ఆఫ్ చేయండి సో దీన్ని ఆఫ్ చేసినట్టయితే మీరు ఇంత ముందుకు ఓపెన్ చేసిన వెబ్సైట్స్ అనేది ఇందులో సింక్ కావడం అయితే జరగదు సో ఇది కనుక ఆన్ చేసినట్టయితే మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్స్ యొక్క హిస్టరీ డిలీట్ చేసినా కానీ మళ్ళీ ఇందులో సింక్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ కనిపించడం అయితే జరుగుతుంది సో దాని కనుక మీరు ఆప్ చేసినట్టయితే మళ్ళీ ఆ యొక్క హిస్టరీ అనేది కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ని మొబైల్ కు ఏదైనా అడల్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వాటిని ఆప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి